హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయా పార్టీలకు సంబంధించిన నేతలు అభ్యర్థుల ఎంపిక పట్ల కసరత్తు మొదలుపెట్టారని చెప్పవచ్చు. అందులో భాగంగా నేను టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 16 ఎంపీ అభ్యర్థులను ఈరోజైతే కసరత్తు చేసిన తర్వాత ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ ప్రకటన తర్వాత కొంతమంది సిట్టింగ్ ఎంపీలు అయితే కొంత అసంతృప్తికి లోనైనట్టుగా కనిపిస్తూ ఉంది. అందులో మహబూబ్నగర్ సిట్టింగ్ ఎంపీ అయినటువంటి జితేందర్ రెడ్డి కొంత ఆవేదనకు గురైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఆయన మీడియా సమావేశంలో తనకు ఎంపీ టికెట్ ఎందుకు కేటాయించలేదో, తన దగ్గర సమాధానం లేదని చెప్పి ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. 1996 మహబూబ్ నగర్లో ప్రజలకు సేవ చేయాలి, తన సొంత జిల్లాను అభివృద్ధి చేసుకోవాలనే ఒక లక్ష్యంతో నేను రాజకీయాలకు వచ్చానని, అదేవిధంగా 1999 నేను రాజకీయంగా పోటీ చేసి గెలిచినటువంటి పరిస్థితి నాదని చెప్పి 2009 ఏదైతే ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారో అతను మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేస్తానంటే ఆ సీటు ఆయనకు త్యాగం చేసి తన చేవెళ్లకు వెళ్ళిపోవడం కూడా జరిగిందని చెప్పి ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. అయితే తనకు ఈ సందర్భంగా ఎందుకు టికెట్ ఇవ్వలేదు, తన మీద చేయించినటువంటి సర్వేలో తనకు ప్రజల్లో కొంత సానుకూలత లేదనేది, తర్వాత ప్రజల వ్యతిరేకత ఉందని చెప్పి చెప్పినందుకే తనకు టికెట్ నిరాకరించారని చెప్పి కొంతమంది చెప్తున్నారని చెప్పి తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఏది ఏమైనప్పటికీ కూడా తను మహబూబ్ నగర్ సంబంధించి ఎంపీ స్థానంలో ఉన్నటువంటి తను కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కూడా చాలా వరకు తీసుకొచ్చానని చెప్పి ఎయిమ్స్ కానీ, అదేవిధంగా ప్రాజెక్టుకు సంబంధించి కానీ, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ప్రాజెక్టులు అనుమతులు కానీ, రైల్వే పనులకు సంబంధించినటువంటి డబ్లింగ్ పనులు కానీ, ఇవన్నీ కూడా తన హయాంలో ఎంతో కష్టపడి చేసినటువంటి పనులు చాలా ఉన్నాయని చెప్పి ఇవన్నీ రోడ్లు జడ్చర్ల నుంచి మామనగర్ నుంచి జడ్చర్లకు సంబంధించిన రోడ్లు కూడా ఇప్పుడు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి, దాంట్లో కూడా నాకు కృషి ఉందని కూడా ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర కీలకంగా ఉందని చెప్పి, తెలంగాణ ఉద్యమం కోసం తను జైలు పాలైనటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలకు నేను కట్టుబడి ఉంటానని చెప్పి, తను ఎన్నో నాకు ఉన్నతమైనటువంటి పదవులు కూడా కట్టబెట్టారని, వాటిని విజయవంతంగా పూర్తి కూడా చేశానని చెప్పి సందర్భంగా ఆయన అనడం జరిగింది. మొత్తానికైతే తను సొంత తమ్ముడిలాగా చూసుకున్నాడు, అదేవిధ కాకుండా తన బర్త్డే సంబరాలు కూడా ఆయన దగ్గరుండి చూసినటువంటి పరిస్థితి ఉందని చెప్పి, అలాంటి ఎన్నో అంటే అంత అన్యోన్యంగా ఉన్నటువంటి మా మధ్యలో ఎలాంటి విభేదాలు లేవు, కేసీఆర్ గారు ఏది చెప్తే దాన్ని కట్టుబడి ఉంటాను, పార్టీ విజయానికి తప్పకుండా కృషి చేస్తాను, కానీ టికెట్ విషయంలోనే ఎందుకు రాలేదు అనే దానికి మాత్రం నా దగ్గర సమాధానం లేదు, అక్కడ అధిష్టానం దగ్గర ఏం చెప్పారు ఎమ్మెల్యేలు ఏంటి అనేది మాత్రం తనకు తెలియదని చెప్పి, కేసీఆర్ గారు ఏది చెప్తే అది చేయడమే తన ముందున్న లక్ష్యమని, తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా మహబూబ్ నగర్ని ఇంకా అభివృద్ధి చేయడంలో లక్ష్యంగా తను రాజకీయ జీవితం ఉంటుందని చెప్పి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని తప్ప రాజకీయాలు వదిలి వెళ్ళిపోయే ప్రసక్తి అయితే లేదని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. అభ్యర్థుల ఎంపిక తర్వాత కొంతమంది అసంతృప్తుల్లో ఉన్నటువంటి ఆవేదన సహజంగానే ఉంటుంది. ఆ సందర్భంగానే ఎంపీ జితేందర్ రెడ్డి గారు కూడా తన ఆవేదనను వ్యక్తపరిచినటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది సిట్టింగ్ ఎంపీలు అంటే పొంగులేటి సుధాకర్ రెడ్డి ఉన్నారు, అదేవిధంగా సీతారాం నాయకుడు ఉన్నారు, వాళ్ళని కూడా పక్కకు పెట్టినటువంటి పరిస్థితి. మరి వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు ఏంటిది అనేది చూడాలి. మరి కొత్తగా వచ్చినటువంటి మన్నే శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ నుంచి పోటీ చేస్తున్నారు, మరి ఆయన విజయ అవకాశాలు ఎలా ఉంటాయి, వీరంతా ఎలా సహకరిస్తారనేది అనేటువంటిది కూడా మనం చూడాల్సిన అంశం. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ పార్టీ నుంచి డీకే అరుణమ్మ అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వలస వెళ్ళే పార్టీలో చేరినటువంటి డీకే అరుణమ్మ మహబూబ్ నగర్ నుంచి పోటీ చేస్తున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి పోటీ ఎలా ఉండబోతుంది అనేటువంటిది వచ్చే ఎన్నికల్లో తేలబోతుంది ఇది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మా మైరా మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.